అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శుభకృతి నామ సంవత్సరం, ఉగాది శుభాకాంక్షలు అండి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు వస్తుంది కదా, ఈ సంవత్సరం అయితే శుభకృతి నామ సంవత్సరం. శోభ అంటే లైట్, మనకు మన జీవితంలో అందరి జీవితాల్లో వెలుగు నింపే ఈ ఉగాది మనందరికీ చాలా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మంచి జరగాలి, అందరిలో నేను కూడా ఒక దాంట్లాగా ఉండాలన్నమాట. పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే వంటలన్నీ ప్రిపేర్ చేశాను కానీ అండి, పండగ అయితే చేయలేదు. పండగ ఎందుకు చేయలేదంటే మాకు అంటొచ్చిందండి, కొబ్బరికాయలు కొట్టకూడదు కదా. మా సైడ్ అయితే కొబ్బరికాయలు కొట్టరు, పూజలు చేయరు, అదేవిధంగా నాన్ వెజ్ తినరు, కొన్ని పట్టింపులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ నేను చేయట్లేదు. ఇంకా కొన్ని రోజులు ఉంది, కొన్ని రోజులు అయిన తర్వాత శ్రీరామనవమి పండుగ అయితే బాగా చేద్దామని అనుకుంటున్నాను. అదండి, మీరైతే పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకేంటంటే ఏమేమి రెసిపీస్ చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఉగాది రెసిపీస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్ చూడకపోతే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేనేమేమి రెసిపీస్ చేశానో కూడా మీకు చూపిస్తాను, పదండి చూద్దాము. వన్స్ అగైన్ అందరికీ శుభకృతి నామ సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఇక వీడియో కంటిన్యూ చేసేద్దాం, పదండి. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడ ప్రిపేర్ చేస్తున్నానండి. వడ అయితే చాలా క్రిస్పీగా, అంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నేను చెప్పినట్టు చేసి చూడండి ఒకసారి, మీరే నమ్ముతారనమాట, చాలా బాగుంటుందండి. చాలా రోజుల తర్వాత వడ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నానమాట, మసాలా గారెలు. దీనికి చట్నీ అవసరం ఉండదండి, మనం ఈ విధంగానే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, లేకపోతే చట్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. నేనైతే ఈరోజు చట్నీ ఏం చేయలేదండి, ఓన్లీ వడ మాత్రమే ప్రిపేర్ చేశాను. వేడి వడలు చాలా బాగుంటాయి, అది కాక చాలా హెల్తీ కూడా కదండి. కాకపోతే డీప్ ఫ్రై ఐటమ్స్ డైలీ హెల్తీ ఏం కాదండి, అప్పుడప్పుడు అయితే ఓకే. ఇప్పుడు నేను చేసిన మెథడ్లో కనుక వడ చేసినట్టే కానీ అస్సలు నూనె అనేది పీల్వదండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడైతే పప్పు నైట్ని నానబెట్టుకున్నానండి, ఒక 12 అవర్స్ నానింది. మార్నింగ్ నేను దీన్ని గ్రైండ్ చేస్తున్నానమాట. ఇది 2-3 అవర్స్ కూడా నానపెట్టేసుకొని గారెలు వేసుకోవచ్చండి, కానీ ఎక్కువసేపు నానితే మాత్రం చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకొని అందులో సగం వరకు పప్పు వేస్తున్నానండి. మనము మొత్తం పప్పు వేసేసి నిండుగా పప్పు వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, అది మోటార్ హీట్ ఎక్కేసి మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వడ చేసేటప్పుడు కొంచెం కొంచెం మాత్రం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్కసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నామంటే అది లూజ్ అయిపోతుంది. దాని కన్సిస్టెన్సీ, అంటే వడ కన్సిస్టెన్సీ మంచిగా లేకపోతే ఆయిల్ అనేది బాగా పీలుస్తుందండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఇందులో సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. తర్వాత అన్నీ మిక్స్ చేసుకున్నప్పుడు నేను యాడ్ చేస్తాను. అన్నట్టు మీరేం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారండి? ఉగాది రోజు డిఫరెంట్ ఐటమ్స్ చేస్తామండి. ఎంత చేసినా కూడా మనకు పూజ లేకపోతే ఒకలాగుంటుంది కదండి, సేమ్ ఫీలింగ్ అండి నాది ఈరోజు. అసలు ఏం మంచిగా అనిపించలేదు. 2వ వాయి కూడా వేసేసుకొని నేను బౌల్లో వేసేసానండి. తర్వాత ఇందులో కావాల్సిన మసాలాస్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశానండి. తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్, నేను పప్పు రుబ్బేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను ఈ విధంగానే చేస్తాను. తర్వాత కొంచెం వంట సోడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. సన్నగా అల్లం ముక్కలు తరుగు కూడా వేసుకోవచ్చండి, కానీ మా ఇంట్లో మా చిన్నపాప తినదనమాట, అందుకోసం నేను అల్లం అనేది స్కిప్ చేసేసాను. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మిక్స్ చేసుకున్నప్పుడే బాగా గట్టిగా నలుపుకుంటూ మిక్స్ చేసామంటేనండి అది వడ పిండి, అప్పుడే మనకు తెలుస్తుందనమాట, స్పాంజ్లాగా వస్తుందనమాట. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఈ విధంగా ఉండాలండి మనకు వడపిండి కన్సిస్టెన్సీ. ఎక్కువ లూజ్ అయిందనుకోండి ఎక్కువ ఆయిల్ వీలుస్తుందండి, అలాగే గట్టిగా ఉందనుకోండి మనకు వడలు అనేది గట్టిగా వస్తాయన్నమాట. తర్వాత చేతికి వాటర్ అద్దుకునేసి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అంటే మనకు ముద్దకు రావాలన్నమాట. తర్వాత మనకు కావాలి వడలు ఏ సైజులో కావాలో ఆ సైజుని బట్టి మనం పిండి తీసేసుకొని చేతితో అయినా కూడా ఇలా ఒత్తేసుకుని వేసుకోవచ్చండి, పేపర్ పైన కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నానండి, దానికి వాటర్ అప్లై చేసేసి ఇంకా మనకు కావాల్సిన సైజులో వడలు ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నమాట. ఇక్కడైతే నేను వడలు చేసుకుంటూ ఉంటానండి. ఈలోపు మీరు చేయాల్సింది
వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వేడి వేడి వడలు భలే ఉంటాయండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ యాడ్ చేశాను కదా, చట్నీ అవసరం లేకుండానే మనం వడలు అనేది లాగేసేయచ్చు. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా అండి, లేకపోతే డిఫరెంట్గా చేసేటట్లయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఆ స్టైల్లో కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి విజయారెడ్డి బ్లాగ్స్ అండి. ఇక్కడ వడలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన మాత్రం మంచి కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయండి. ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి, రెండు మంచి కలర్ వచ్చేసింది కదా. తర్వాత వీటిని ఇంకా తీసేసుకోవడమేనండి ఆయిల్లో నుంచి. టేస్టీ టేస్టీ గారెలు, మసాలా గారెలు రెడీ అయిపోయాయండి. ఇలాగే మనకు ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు కాల్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు అయిపోయాయండి. మీరేం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు ఉగాది రోజు? నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి, చాలా బాగొస్తాయి. కొంతమంది మనం పప్పు నానబెట్టేటప్పుడే బియ్యం కూడా యాడ్ చేస్తారండి, అలా కూడా బాగుంటాయి. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. గారెలు అయితే మంచి కలర్ వచ్చేసాయి, ఆయిల్ అనేది పిలవలేదండి, చాలా బాగున్నాయి. పైన అయితే క్రిస్పీగా, లోపలైతే సాఫ్ట్గా సూపర్ టేస్టీలో ఉన్న మసాలా గారెలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చూడండి ఎన్ని వెరైటీస్ చేశాను. ఇన్ని వెరైటీస్ చేసినా కూడా మనసుకి తృప్తి అనేది లేదండి. నాకు ఎందుకు తృప్తి లేదు అంటే ఈరోజు పూజ లేదు కదండి అంటుందన్నమాట, అందుకోసమే. చాలా బాధ వేసిందండి, ఊరి దగ్గర మా వాళ్ళే చనిపోయారంట అండి, అందుకు చాలా రోజులు వచ్చింది, 21 డేస్ వచ్చిందనమాట. ఇంకా పండగ కూడా డుమ్మా అయిపోయింది. నాకు పూజ లేకుండా ఇన్ని రోజులు నేను ఎప్పుడూ లేనండి. ఇక్కడైతే నేను చేసిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నానండి, ఉగాది పచ్చడి, భక్ష్యాలు, అలాగే ఆలూ ఫ్రై, పప్పు, సాంబారు, వడియాలు, కాకరకాయ ఫ్రై, మామిడికాయ పచ్చడి, అలాగే వైట్ రైస్, మామిడికాయ పులిహోర. ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. మీరు లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశారండి? పండుగ అంటే చాలా అందరం కలిసి తినొచ్చు, అదిగాక మన తెలుగింటి స్పెషల్ పండుగ అన్నమాట తెలుగు సంవత్సరాది, శోభకృతనామ సంవత్సరం అండి ఈ సంవత్సరానికి పేరు. ఇక్కడైతే ప్లేట్లు సర్వ్ చేస్తుంటే ఎంత నిండుగా ఉందో చూడండి. అలాగే మన జీవితంలో ఎటువంటి లోటు లేకుండా ఎల్లవేళలా నిండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నానండి. ఈ మామిడికాయ పులిహోర, భక్ష్యాలు, అలాగే ఉగాది పచ్చడి రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశానండి, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఎంత తిన్నా లాస్ట్లో పెరుగుతూ తినకపోతే ఒక లాగుంటుంది కదండి. ప్లేట్ నిండిపోయిందండి, ఇన్ని వంటలు చేశానన్నమాట ఈరోజు నేను. ఇన్ని వంటలు చేసిన పూజ అనేది ఒక్కటి ఉండింటే చాలా బాగుందినండి, ఇది మాత్రం చాలా బాధేస్తుంది నాకు. మాటి మాటిగా చెప్తున్న విజయ అనుకుంటున్నారేమో, కానీ పూజ చేస్తే ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటుందో చాలా బాగుంటుందండి. అన్ని రుచుల సంగమంతో నేను మా ప్లేట్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము, సపోర్ట్ చేస్తూనే ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బై బై అండి.